గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విల్సన్ గారు లైన్ లో ఉన్నారు. విల్సన్ గారు మాట్లాడతారు. విల్సన్ గారు నమస్కండి. నమస్కారం సార్. చెప్పండి సార్. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన గురించి ఏమంటారు? మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన, అదేవిధంగా సిఆర్డీఏ పునరుద్ధరణ. సార్ ఇప్పుడు మేము మూడు చట్టాల విషయంలో అందులో మాకు మంచి ఉందని దేశంలో చాలా రాష్ట్రాల్లో దాని మీద ఒక పాజిటివిటీ ఉన్నా ఈ కొద్దిమంది కొన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన చేస్తున్న ఆ రైతులు మేము గౌరవించి భారత ప్రధాని సారిగాడు చెప్పారు. ఇది విఘ్నత. రైతు అంటే ఎవరండి? రైతు అంటే గాడ్, దేవుడిని ఎవరు చూసుంటారు భూమి మీద? కానీ రైతు మన కళ్ళ ముందే కనబడుతున్నాడు. తను పంట పండిస్తేనే మీరైనా నేనైనా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే వాళ్ళ తండ్రి గారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారైనా వాళ్ళ తాతగారైనా తిని బతికారు. ఇది ఫ్యాక్ట్. ఇది కాబట్టి రైతు కంట కన్నీరు వస్తే వాళ్ళు బతిమి పట్లం అవుతారు, అందులో సందేహం లేదు. కాబట్టి రైతులకు సంబంధించి ఎవరు కూడా డ్రామా ఆడలేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం హక్కు ఉంది? ఆ రోజు అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూములు అవి. ఆ రోజు ఆయన కూడా ఒప్పుకున్నాడు, అంగీకరించాడు కూడా 33 ఎకరాలు కావాలని. మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలన్న సంగతి ఆ రోజు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి? మూడు ప్రాంతాల అభివృద్ధి అంటే ఏంటి? మీరు డెవలప్ చేయండి. విశాఖను డెవలప్ చేద్దని ఎవరు చెప్పారు? కర్నూలు డెవలప్ చేద్దని ఎవరు చెప్పారు? నెల్లూరు డెవలప్ ఎవరు చెప్పారు? మీ చేతిలో అధికారం ఉంది, మీరు చెయ్యండి. కానీ రాజధాని అనేది వాళ్ళతో చేసుకున్న ఒప్పందం. ఇక్కడ రాజధాని కట్టడం కోసం భూములు తీసుకున్నారు అంతే తప్ప ఆ భూములు తీసుకొని మూడు రాజధాని అంటే సెక్రటరేట్, అసెంబ్లీ, న్యాయ సంబంధించిన ఒక లీగల్ హైకోర్టు, ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి బేసిక్గా అంటే ఒకే ఒక ప్రాంతాలు అన్ని ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ముఖ్యంగా సెక్రటరేటు అసెంబ్లీ ఒక దగ్గరే ఉండడం అనేది రాజధాని కిందకు వస్తుంది. ఇక హైకోర్టు అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, అది ఏం చేస్తారనేది కాలం తెలియజేస్తుంది. మేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అసెంబ్లీలో మాట్లాడిన మాటలు పూర్తిగా మేకపోతే గాంభీర్యంతో లేకపోతే ఆయన ఇగో సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మరి ఎవరు రాసిచ్చిన ఆ పెట్టుడు స్క్రిప్ట్ అది. ఆయన సొంతంగా మాట్లాడలేకపోయాడు. అంటే తెలుగు భాషలో ఆయనకి ఏమాత్రం పట్టు లేదంట నిదర్శనం చదవడమే. చదవాల్సిన అవసరం ఏంటి? రైతులు ఎవరండి? రైతుల దగ్గర మీరు గౌరవించండి. మళ్ళీ రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటే అంతకంటే నీచం అమానవీకరణ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఇచ్చిన ఒక సందేశాన్ని బేస్ చేసుకుని నిన్న మేము ఎప్పుడైతే అడుగు పెట్టామో ఈరోజు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. రైలు పరిగెత్తించి ఖచ్చితంగా ఈ అమిత్ షా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, లేకపోతే ప్రధానమంత్రి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం మరుగుడు సాగించాలంటే మరి కేంద్రం సహకారం అవసరం అన్న ఉద్దేశంతో ఆయన దిగొచ్చాడు. ఇదంతా పెద్ద డ్రామా. కాబట్టి కొత్తగా మెరుగైన బిల్లులు తేవడం అనేది ఆయన కాదు, వాళ్ళ తాతగారు కూడా సాధ్యం కాదు. కాబట్టి అమరావతి అనేది ఖచ్చితంగా సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత నిజమో అమరావతి రాజధాని కొనసాగించడం అంతే నిజం. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వెనకపోయే ప్రసక్తే లేదు. అవసరమైతే మేము మరింత సపోర్ట్గా వాళ్ళతో వెళ్తాము. మేము వీధి పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము. మేము జైలు బొరా కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రాణాలు వదులుకోవడం కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ అంతర్గత చర్చల్లో మాకు వచ్చిన ఒక డిసిషన్. ఎందుకంటే ఈరోజు అమిత్ షా గారు ఇచ్చిన ఒక ఆదేశాన్ని మాకు శిరోధార్యం, ఆ రామ ఆజ్ఞ లాంటిది అది. కాబట్టి ఆ ఆజ్ఞని మేము ఖచ్చితంగా పాటిస్తాం. అమిత్ షా గారి ఆజ్ఞను పాటించడం కోసం మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రైతుల ఆత్మగౌరవం కోసం మీరు పనిచేయండి, పోరాటం చేయండి, దేనికైనా సిద్ధపడని చెప్పిన అమిత్ షా గారి ఆదేశం మేరకే ఈరోజు మా పార్టీ అగ్రనేతలు సుజనా చౌదరి కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి గారు కావచ్చు, లేకపోతే మా పార్టీ అధ్యక్షుడు సోమవీరాజు గారు కావచ్చు, సత్య గారు కావచ్చు, ఇంతమంది ఎందుకు ఒక్కసారిగా వచ్చామంటే రోడ్డు మీదకి, మేము ఖచ్చితంగా అమిత్ షా గారు ఆదేశాన్ని అమలు చేస్తాం. ఇంకొక మాట లేదు. మీకు చేత అయితే యుద్ధభూమిలో ఎదుర్కోండి. మేము భౌతిక యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము సవాళ్ళు ఎదుర్కొన్నాం వైసీపీ కార్యకర్తలకు కూడా. మీరు పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు మానకపోతే ఖచ్చితంగా ఇవ్వగలుద్ది. ఇంత కాసేపటి క్రితం బొత్త సత్యనారాయణ మాట్లాడిన భాష కూడా చాలా దారుణంగా ఉంది. శ్మశానం అంటాడు. ఏంటి శ్మశానం? భూములు తీసుకుంటప్పుడు అదే శ్మశానమా? లేకపోతే రాజధాని అనేది తెలీదా? ఆ మాత్రం ఇంగిత గ్రామం లేదా? కడుపు కోడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? కాబట్టి అటువంటి చెత్త భాషను వాడడం మానేయండి. ఈరోజు పురంధేశ్వరి గారు గట్టిగా చెప్పారు, భువనేశ్వరి గారి ఘోష కనబడతా ఉంది, రాష్ట్రంలో మహిళలందరూ తిరుగుబాటు కనిపిస్తూ ఉంది వాళ్ళు చేసిన తొగుబారు వ్యాఖ్యానం వల్ల. కాబట్టి ఆ మహిళల కన్నీళ్లతోటి ఆగ్రహంతో కొట్టుకుపోతామని భయపడి ఈ డ్రామా ఆడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం మూర్తి గారు,
భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే మేము రామభాణ నమ్ముకున్నాము, మేము వెనక తగ్గే ప్రసక్తే లేదు, అవసరమైతే రైతుల కోసం ఎందాకైనా పోతామనేది మరోసారిగా మీకు తెలియజేస్తాను. విల్సన్ గారు చెప్పినంత స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఉంది, అంత స్పష్టంగానే అమల్లో కొని ఉండాలని కోరుకుంటున్నాను.